హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం హైదరాబాద్ లో ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణంలో చాలా మంచి పద్ధతుల్ని ఫాలో అవుతూ కస్టమర్స్ కి నచ్చే విధంగా మంచి హౌసెస్ నిర్మిస్తున్న కంపెనీ గురించి వివరాలు చూద్దాం. ఈ కంపెనీ పేరు శ్రేష్ట హోమ్స్. ఈ శ్రేష్ట హోమ్స్ వాళ్ళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లో రీసెంట్ గా కంప్లీట్ చేసిన ఒక 2 ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. వాటిలో ఒక ప్రాజెక్ట్ అమీన్పూర్ లో ఉంది, ఇంకొక ప్రాజెక్ట్ ఘన్పూర్ లో ఉంది. ముందుగా మనం అమీన్పూర్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే అమీన్పూర్ లో నరేంద్ర నగర్ కాలనీలో శ్రేష్ట హోమ్స్ వాళ్ళు నిర్మించిన ఇండిపెండెంట్ హౌస్. ఇది డూప్లెక్స్ హౌస్. ఈ హౌస్ ఓనర్ ఒక ఎంఎన్సీ కంపెనీలో సీఏగా చేస్తున్నారు. ఈ హౌస్ ఓనర్ కి శ్రేష్ట హోమ్స్ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నచ్చి ఈ ప్రాజెక్ట్ ని అప్పగించారు. ఈ డూప్లెక్స్ మొత్తం 200 square yards లో నిర్మించారు. దీనికి సంబంధించిన భూమి పూజ April 2023 జరిగింది. ఈ భూమి పూజ చేయడానికన్నా ముందే హౌస్ ఓనర్ ఆల్రెడీ ఈ హౌస్ ఎలా ఉండాలి అనేది డిజైన్ చేయించారు. వీళ్ళకి ట్రెడిషనల్ స్టైల్ విత్ కోర్ట్ యార్డ్ డిజైన్ అనేది చాలా నచ్చింది. ఆ డిజైన్ ప్రకారమే ఈ బిల్డింగ్ ని శ్రేష్ట హోమ్స్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అలానే ఈ కన్స్ట్రక్షన్ కి ఎలివేషన్ యూనిక్ గా ఉండి మంచి ట్రెడిషనల్ లుక్ రావాలని కస్టమర్ కోరారు. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే ఎలివేషన్ లో రెడ్ కలర్ పెంకుల్ ని వాడి డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఎక్స్టర్నల్ మోడలింగ్ చూసారు కదా, ఇది వైట్ సిమెంట్ వాడి ఆర్టిస్టిక్ మెషన్స్ తో ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ లో వాడిన బ్రాండ్స్ చూస్తే ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఓన్లీ వైజాగ్ స్టీల్ ని మాత్రమే వాడారు. సిమెంట్ అనేది అల్ట్రాటెక్ బ్రాండ్ వాడారు. మొత్తం ప్రాజెక్ట్ లో వాడిన శాండ్ రివర్ శాండ్ మాత్రమే. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం రెడ్ బ్రిక్స్ తో చేశారు. కాంక్రీట్ వాడే ప్రదేశాల్లో M25 grade కాంక్రీట్ ని వాడారు. అలానే పెయింటింగ్స్ కి సంబంధించి ఎక్స్టర్నల్ పెయింట్స్ మొత్తం ప్రీమియం ఎపెక్స్ అల్టిమా గ్రేడ్ పెయింట్స్ ని వాడారు. ఇంటర్నల్ లో ఏషియన్ పెయింట్స్ రాయల్ గ్రేడ్ పెయింట్స్ ని వాడారు. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇది కోర్ట్ యార్డ్. ఈ కోర్ట్ యార్డ్ లో మీరు జాలీ బ్రిక్స్ డిజైన్ ని చూడొచ్చు. అలానే పైన ఐరన్ గ్రిల్ ని కూడా చూడొచ్చు. ఇంకా పైన జాలీ బ్రిక్స్ కూడా వస్తాయి, దానిపైన గ్లాస్ వస్తుంది. ఈ డిజైన్ వల్ల ప్రాజెక్ట్ లో ఎనఫ్ వెంటిలేషన్ ఉంటుంది. దానితో పాటు రెయిన్ వాటర్ కూడా కోర్ట్ యార్డ్ లో పడి ట్రెడిషనల్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించిన శ్రేష్ట హోమ్స్ వాళ్ళు 2016 నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఇప్పటికీ సుమారుగా 9 ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. చాలా జాగ్రత్తగా 1x1 ప్రాజెక్ట్స్ ని మాత్రమే చేస్తారు. ఎక్కువ ప్రాజెక్ట్స్ ని ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయరు. ప్రతి ప్రాజెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ని, ఒక సైట్ వాచ్మెన్ ని అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ శ్రేష్ట హోమ్స్ కంపెనీ ఘన్పూర్ లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్ ని చూద్దాం. ఇది ట్రిప్లెక్స్ హౌస్. దీని ల్యాండ్ ఏరియా మొత్తం 400 square yards. ఈ 400 square yards నుంచి 300 square yards లో ఈ టోటల్ బిల్డింగ్ ని నిర్మించారు. మిగతా ప్లేస్ ని గ్రీనరీ కి, పార్కింగ్ కి వాడతారు. ఈ ప్రాజెక్ట్ లో వాడిన మెటీరియల్స్ చూస్తే స్టీల్ మొత్తం రాధా టీఎంటీ 600+ grade స్టీల్ ను వాడారు. ఇది ఈక్వలెంట్ టు వైజాగ్ స్టీల్. క్లయింట్ పర్టికులర్ గా రాధా టీఎంటీ అని అడిగితే యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ రాధా టీఎంటీ 600+ grade స్టీల్ ని వాడారు. ప్రాజెక్ట్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో రివర్ శాండ్ ని వాడారు. ఓన్లీ టైల్స్ లొకేషన్ లో రోబో శాండ్ ని వాడారు. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. అలానే కాంక్రీట్ మొత్తం M25 grade కాంక్రీట్ ని వాడారు. దీనికోసం అల్ట్రాటెక్ సిమెంట్ ను వాడారు. బ్రిక్స్ కోసం నాగార్జున సిమెంట్ ను వాడారు. ఈ రెండు బిల్డింగ్స్ ని నిర్మిస్తున్నప్పుడు మేషన్ ని కూడా ఒక ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేషన్ ని ఉపయోగించుకుని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న పిరమిడ్ డిజైన్ కూడా ఒక టెంపుల్ డిజైనర్ ని ఎంగేజ్ చేసుకుని సెపరేట్ గా డిజైన్ చేశారు. సో శ్రేష్ట హోమ్స్ వాళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని డిజైన్ గాని టోటల్ ప్రాజెక్ట్ ని గాని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ లో చేసి 2 coats ప్రైమరీ వాడి రాయల్ పెయింట్స్ ను వాడారు. ఎక్స్టర్నల్ మొత్తం ఏషియన్ పెయింట్స్ ప్రీమియం ఎపెక్స్ అల్టిమా గ్రేడ్ పెయింట్స్ ను వాడారు. ఈ ప్రాజెక్ట్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే A+ grade టీక్ డోర్స్ ను వాడారు. సో శ్రేష్ట హోమ్స్ కంపెనీ వాళ్ళు 2 రకాలుగా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి, ఒకసారి డిజైన్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ బడ్జెట్ మొత్తాన్ని ఫిక్స్ చేసి క్లయింట్ కి ఎలా కావాలి అనేది అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదా ముందుగా ఒక అగ్రిమెంట్ చేసుకుని ప్రాజెక్ట్ పనులు మొదలైన తర్వాత క్లయింట్ కి ఏమైనా చేంజెస్ రిక్వైర్మెంట్ ఉన్నా మేనేజ్మెంట్ మరియు కన్సల్టెంట్ సర్వీసెస్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా శ్రేష్ట హోమ్స్ కంపెనీ క్లయింట్స్ కి కావాల్సిన విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మంచి హౌసెస్ ని 1 క్వాలిటీతో ఇన్ టైమ్ లో డెలివరీ ఇస్తున్నారు. సో ఈ శ్రేష్ట హోమ్స్ ద్వారా ఎవరైనా మీ హౌస్ ని నిర్మించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.